నమస్తే. వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయార్చకులు ఉదయం అఖండ దీపారాధన, సిద్ధిబుద్ధి వినాయక ప్రతిష్టాపన చేసినట్లు తెలిపారు. అంగ్రిద్వయం నిగమ శాఖ శిఖా ప్రవాళం ఐరంబమంబురుగడంబర చౌర్య నిఘ్నం విఘ్నాద్రి భేద శతధార దురంధరన్నః. వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క క్షేత్రంలో ఈరోజు నుంచి 9 రోజుల వరకు గణేష నవరాత్ర మహోత్సవాలు ఆరంభం చేయడం జరిగింది. ఈ నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా శ్రీ సిద్ధిబుద్ధి వినాయక దేవత ప్రాణప్రతిష్ట, ప్రతినిత్యం కూడా స్వామివారికి పూజ, అలాగే మూలమూర్తి అయినటువంటి లక్ష్మీ గణపతికి అథర్వ శీర్ష ద్వారా మహాభిషేకం ప్రతినిత్యం కూడా జరుగుతుంది. ఈ నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము, అలాగే అనుబంధ దేవాలయంలో ఉండేటువంటి సమస్త దేవతల అర్చనలు, స్వామివారి కళ్యాణ మండపంలో ప్రతినిత్యం కూడా గణేష పురాణము పారాయణము మరియు ప్రతినిత్యం ప్రవచన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు వినాయక చతుర్థిని పురస్కరించుకొని ఈరోజు సాయంకాల వేళ శమంత గోపాఖ్యాన ప్రవచనం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ గణేష నవరాత్రాల్లో ఎవరైతే గణపతిని సేవిస్తారో, అర్చిస్తారో, దర్శిస్తారో వారికి సమస్త విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీ గణపతి మీద అనుగ్రహం తప్ప